హలో లీనా, ఏం చూస్తున్నావు అంత మైమర్చిపోయి? యాక్చువల్లీ లైగర్ మూవీలో సాంగ్ రిలీజ్ అయింది ఆఫత్ అని. సో ఆ సాంగ్ ఎంత బాగుందంటే కొన్ని మినిట్స్లోనే మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయాయి. నిజంగా అసలు విజయ్ దేవరకొండ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు లీనా. అసలు ఈ పాట ఉంది స్టార్టింగ్లో అసలు రమ్యకృష్ణ అంటది, నమ్మితే ఇంకా అంతే ముంచేస్తారు ఇచ్చేస్తారు అని. ఎంత నెగటివ్ అమ్మాయిల గురించి మాట్లాడినా కూడా అన్ని వ్యూస్ వచ్చాయంటే అమ్మాయిలు ఎంత గ్రేట్ కదా. అసలు మాట్లాడిన తర్వాత అది నెగిటివ్గా తీసుకునే లోపలే వెనకాల సైడ్ ఈ అనన్య పాండే విజయ్ దేవరకొండ కటౌట్స్ చూస్తే ఆమె ఫిజిక్లోనూ అట్లే ఉంది, ఈయన ఫిజిక్లోనూ అట్లే ఉన్నారు. అసలు ఇద్దరు కెమిస్ట్రీ కానీ ఆ స్టెప్పులు, ఇంకా అది నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు నుంచి ఆ ట్రెండింగ్ ఇంకా రీల్స్ ఉంటాయి కదా, అందరూ ఆ రీల్స్ ఇలా అండం ఇలా అండం ఆ స్టెప్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. సో రెడీగా ఉందాం మనం కూడా రీల్ చేయడానికి, షార్ట్స్ చేయడానికి రెడీగా అయిపోతాం. సో ఇప్పుడే చూసాను 2 అవర్స్ ముందు ఎవరో ఫస్ట్ వ్యూవర్ అనుకుంటాను ఆమె, అప్పుడు రీల్స్ చేస్తుంది సేమ్ డ్రెస్ వేసుకున్నాను అనన్య పాండే. బాబా, ఇంకా అసలు ఈ రోజు చూడాలి మొత్తం ట్రెండ్ సెట్టింగ్ ట్రెండింగ్ 1 మొత్తం ఇదే ఉంటుంది, ఈ పాటే ఉంటుంది. అసలు ఏంటి ట్రైలర్ లేకపోతే పోస్టర్, ఫస్ట్లో ఆ గులాబీ పూలు పట్టుకొని విజయ్ దేవరకొండ పోస్టర్ వచ్చిన తర్వాత జనాలకు పిచ్చెక్కిపోయింది. అంటే ఎంత డేరింగ్గా చేస్తున్నాడు ఈ మనిషి అని. అంటే అటు మహిళా సంఘాలు లేకపోతే ఇటు విమర్శలు వస్తున్నాయి కానీ పట్టించుకోవట్లేదు. అసలు అనన్య వాళ్ళు కూడా అంతే, అంటే పబ్లిసిటీలో ఏమాత్రం తగ్గట్లేదు. అటు ముంబై వెళ్తున్నారు, ఇటు ఆంధ్ర కవర్ చేస్తున్నారు, తెలంగాణ కవర్. ఎవరుంది అక్కడ మైండ్ బ్లాక్ అయ్యే పూరి జగన్నాథ్? అసలు మామూలుగా చేస్తున్నారు పూరి గారు. అసలు ఆ ప్రమోషన్స్ ఏంటి, పాన్ ఇండియా అంటే వేరే లెవెల్లో చూపిస్తారు. అంటే రియల్ గా పాన్ ఇండియా మూవీ అంటే ఇట్లుంటది భయ్యా అన్నట్టు చూపిస్తున్నారు కదా. అసలు వేరే లెవెల్. విజయ్ దేవరకొండకి ఒకప్పుడు ఫ్యాన్స్ ఎలా స్టార్ట్ అయ్యారో ఇప్పుడు ఇంతకన్నా పెరుగుతూ పోతుంటారేమో నాకు తెలిసి. అర్జున్ రెడ్డిని ది ఎపిక్ అనుకున్నారు అందరు, యూత్ అసలు ఇట్లా కనెక్ట్ అయిపోయారు. అంటే నెగటివ్స్ వచ్చాయి పక్కన పెట్టేస్తే యూత్ కనెక్టింగ్ ఇది పల్స్ పట్టుకున్నాడు విజయ్ దేవరకొండ అంతే కదా నాకు తెలిసి. అండ్ ఇప్పుడు లైగర్ ఏంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో, మైక్ టైసన్ ఏంటి, అసలు అనన్య పాండే ఏంటి, పూరి జగన్నాథ్ గారు కాంబినేషన్ ఏంటి, అసలు చాలా కష్టపడ్డాడు. మూవీ అసలు సాంగ్ రిలీజ్ అయిన కొంచెంసేపటికే ఆయన పోస్ట్ పెట్టేశారు ఎలక్ట్రిక్ ఇయర్ ఆఫ్ ద సాంగ్ అనేసి వెంటనే పోస్ట్ పెట్టారు. అంటే ఆయనకి ఎంత నచ్చుంటే మిగతా వాళ్ళకి ఎంత నచ్చాలి. సో ఆయన అంత బాగా జీర్ణించుకొని చేశాడు కాబట్టి ఆ పాట అంతా ఫుల్ఫిల్గా ఉండేమో నాకు తెలిసి. సూపర్ ఉంది అసలు, స్టెప్స్ ఎక్సలెంట్. మధ్యలో హిందీ రీమిక్స్ కూడా వస్తుంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అనన్య అవి. అండ్ ఆ కెమిస్ట్రీ మాట్లాడుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ స్టెప్పులు అసలు వేరే లెవెల్. మన పూరి జగన్నాథ్ తీసుకున్నట్టయితే ఎప్పటి నుంచి ఉన్న ఆయనకు ఒక మార్క్ ఏంటంటే బీచ్ సాంగ్స్. బీచ్ సాంగ్స్ లో ఆయన తీసి పడేసే వాళ్ళు ఎవ్వరు కొట్టేస్తాడు అంతే, ఇంకా చితక్కొట్టి చిచ్చుడు కొట్టేస్తారంటే. ఇంకా పూరి జగన్నాథ్ అంటే బీచ్ సాంగ్స్ పెట్టింది పేరని చెప్పాలి ముందుగా. అసలు ఫస్ట్ బీచ్ బీచ్ ఎవరైతే ఎవరు గోవాకి వెళ్లకుండా తీయని సినిమా అంటే బ్యాంకాక్, బ్యాంకాక్ మర్చిపోయాను. బ్యాంకాక్ అంటే పూరి, పూరి అంటే బ్యాంకాక్. అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు పోకిరి తీసుకున్నాం గలగల పారుతున్నాం, అసలు ఆ పాట ఏమిటి, అందులో తను చేసే స్టెప్పులు ఏమిటి, అదేమో మెలోడియస్ గా ఉంటది, ఇదేమో ఇలా. అండ్ ఈ పాటకి ఆ స్టెప్స్ వేయించొచ్చని ఫస్ట్ టైం చూపించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఏదైనా ఒక మార్క్ అంటే తనకంటే ఒక డిఫరెంట్ మార్క్ అంటే తీస్తే సూపర్ హిట్ మూవీలు తీస్తాడు పూరి గారు, లేకపోతే అట్టర్ ఫ్లాప్ తీస్తాడు. బట్ నాకు తెలిసి అంటే ఈ లైగర్ మూవీ, ఈ ట్రైలర్ చూసినా, ఇప్పుడు ఈ వీడియో సాంగ్స్ అక్కడ మూవీకి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత అయితే వ్యూస్ పెరిగాయో దానికి డబుల్ వెళ్తున్నాయి. ఈ ఆగస్ట్ 25 ఎలా ఉంటుందంటావు అసలు థియేటర్లు కిటకిట? అసలు ఎవరైతే మనకి బాక్సింగ్ది వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళంతా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేసి సెల్ఫీ. నా బాక్సింగ్దే కాదు అసలు, ఒక బాక్సింగ్ అది ప్రతి ఒక్క యూత్ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, ఎస్పెషల్లీ అమ్మాయిలు టీనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంకా అసలు ఆ పాటలు కానీ పిచ్చెక్కిపోద్ది అనుకుంటా. కానీ చూస్తేనే సగం వెళ్ళిపోతారేమో నాకు తెలిసిన. డెఫినెట్లీ అండ్ ఖచ్చితంగా కటౌట్ గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడి ఉంటే ఆ కటౌట్ వచ్చి ఉంటుంది చెప్పు. అటు ఆ అమ్మాయి అయినా సరే జీరో సైజ్ అంటే మనం నార్మల్గా హీరోయిన్స్ చూస్తుంటాం కానీ ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ విజయ్ దేవరకొండ అవుతారేమో.
అంటే మన సౌత్ నుంచి వెళ్ళి అంత పాపులారిటీ ఇంత తక్కువ రేంజ్ లో తెచ్చుకున్న హీరో ఎవరు లేరనుకుంటే, ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా చాలా తక్కువ కాలంలో, అసలు మొన్న షాపింగ్ మాల్ లో వెళ్ళినప్పుడు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అంటే అంత ఏమైనా తొక్కిసలాట అవుతుంది. ఎందుకు అసలు ఎంత క్రేజ్ వచ్చిందంటే, ఓన్లీ తన హార్డ్ వర్కింగ్, తన యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ అంతే అంటావు. అటు ఏమీ లేని పరిస్థితిలో ఉన్న రవితేజ గారిని తీసుకెళ్లి బాక్సింగ్ ఒక జోనర్ లో అమ్మా నాన్న తమిళమ్మాయి అని సినిమా తీశారు చూడండి, అక్కడ హిట్ కొట్టారు. అదే పాయింట్ ఇప్పుడు మళ్ళీ బాక్సింగ్ దాంట్లో అంతే సూపర్ డూపర్ హిట్ కొడుతుందని అనుకోవాలి మనం సినిమా. అండ్ ఎస్పెషల్లీ అంటే ఇందాక మనం ఏమంటారు తన కటౌట్ గురించి మాట్లాడుకున్నా, మధ్యలో బ్రేక్ వచ్చింది అనమాట. అసలు ఆ కటౌట్ ఏంటి, ఆ మనిషి ఏమిటి, ఏం చేస్తే అంటే ఫీచర్స్ కూడా షార్ప్ ఫీచర్స్, అసలు యాక్టింగ్, డాన్స్, ప్రతి ఒక్కటి తను ఇంప్రూవ్ అయ్యాడు, కష్టపడి నేర్చుకున్నాడు సీరియస్లీ. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో సాంగ్ అయితే మైండ్ పోతుంది, అదే డైలాగ్ అంటే ఐ ఫీస్ట్ అంటారు కదా, అది ఇక్కడ దొరికేస్తుందేమో డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఇంత ఎక్సైట్ అయిపోతున్నాం అంటే కెమెరాస్ ముందు అసలు చూస్తున్న వాళ్ళు ఇంకెంత ఎక్సైట్ అయ్యి ఉంటారు. 70mm లో ఇంకా చూసిన వాళ్ళకైతే ఇంకా పండగ పండగే పండగ. ఆ రోజు అసలు August 25th ఎప్పుడెప్పుడు వస్తుందా, అసలు ఏంటి ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అసలు ఏం వేసినా ఆ మనిషికి అట్లా. మొన్న ఏంటో ఒక ఫంక్షన్ కి వచ్చాడు, నార్మల్ 200 rupees టీ షర్ట్, మామూలు పారగాన్ చెప్పులు వేసుకొని వచ్చేసాడు కదా. నేను వచ్చినట్టుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నట్టుంది, అసలు నాది విన్నట్టుంది, ఆయన గెస్ట్ గా వచ్చినట్టుంది అన్నారు. ఆ మాట వాస్తవం. ఎక్కడ చూసినా మొన్న ట్రైన్లో వెళ్తా పబ్లిసిటీ కోసం అనన్య వాళ్ళు చేసిన సందడి అంతా ఇంత కాదు, మెట్రో స్టేషన్లో ప్రయాణించారు కదా, అది పాపులారిటీ కోసం చేస్తున్నారా లేదంటే జెన్యున్గానే అలానే చేస్తున్నారా అస్సలు ఎవరికి తెలియదు. రౌడీ విజయ్ దేవరకొండ చాలా మంచి అబ్బాయి, బాగుంది కదా క్యాప్షన్, చాలా బాగుంది. ఈసారి ఆ క్యాప్షన్ తో ఒక మూవీ రావాలి, రౌడీ చాలా మంచి అబ్బాయి అనే క్యాప్షన్. డెఫినెట్లీ అబ్బా మంచి ఐడియా ఇచ్చారు నిజంగానే. ఆ మూవీ కానీ లేకపోతే లైగర్ కోసం ఎంత ఆత్రంగా వెయిట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ వీడియో చేయడం కూడా అసలు ఎంత ఎక్సైట్ అయ్యంటే, మనం ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్ అని కాకపోయినా కూడా, అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్ ని అలా చెప్పకుండా కూడా, ఐ సంథింగ్ యునిక్నెస్ ప్రతి ఒక్కరికి నచ్చుతారు. ఓన్లీ ఫ్యాన్స్ కే కాదు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్కరికి యునిక్ గా నచ్చే పర్సన్ విజయ్ దేవరకొండ. వాళ్ళకి అందరికి కామన్ గా ఉన్న హీరో ఇప్పుడు ఎవరంటే విజయ్. విజయ్ అటు బాలీవుడ్ లో తీసుకున్న అందరు హీరోయిన్స్ సపోర్ట్నెస్ అనేది పెరుగుతూ వస్తుంది రోజు రోజు. డెఫినెట్లీ డెఫినెట్లీ ఆయన క్రేజ్ మామూలుగా లేదు. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో, ఆఫత్ అనే వీడియో ఇప్పుడు చూడండి, అసలు మిలియన్స్ దాటేస్తుంది, బిలియన్స్ లో కూడా ఎంటర్ అయిపోతుంది, అసలు కొత్త రికార్డులు సృష్టిస్తుంది. చూసారు కదా నేను లీనా అసలు ఎంత ఎగ్జైట్ అయిపోయి మాట్లాడుతున్నాము. ఇది ఎందుకు చేసామంటే ఓన్లీ ఆ వీడియో సాంగ్ అంత మంచిగా నచ్చింది, అంత కనెక్ట్ అయింది ఆడియన్స్ కి. ట్యాప్ మీరు ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ సరే, హ్యాండ్ లో చేతిలో ఫోన్ ఉందంటే ఎటు నుంచైనా ఓపెన్ చేసి చూసేయండి. మూవీ ఎలా ఉంటుందో తెలియదు కానీ రెండు సాంగ్స్ రిలీజ్ చేసి బ్లాక్ బాస్టర్ బొమ్మ పడుతుంది అని నిరూపించారు. సో తప్పకుండా ఆ వీడియో సాంగ్ చూడండి. మీరు కూడా వన్ ఆఫ్ ద వ్యూస్, మీరు కూడా ఒక వ్యూ తెచ్చినట్టు చూడొచ్చు, ఎందుకంటే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్ సాంగ్. అండ్ డెఫినెట్లీ August 25th కూడా లైగర్ థియేటర్లోనే చూడండి అందరు తప్పకుండా. ఐ ఫీస్ట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, మనవాడు బ్లాక్ బాస్టర్ తో వచ్చేస్తున్నాడు మళ్ళీ. సరే లీనా, ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇంకొక 2-3 సార్లు చూసేద్దామా? ఓకేనా, బాయ్ బాయ్.